కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. గతంలో తన కార్యాలయ ఏర్పాటుకు 3 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు. ఇప్పుడు అదనంగా ఆ స్థలం పక్కనే మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగానే తన సొంత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు 12 ఎకరాలు కొనుగోలు చేశారనే చర్చ జరుగుతోంది. కాకినాడ జిల్లాతో సంబంధం లేకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసేందుకు ఏపీ కేబినెట్ లో తీర్మానం జరిగింది. దేశంలో ప్రత్యేక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురం ను తీర్చిదిద్దేందుకు పిఠాపురానికి సబకులు అందుతున్నారు. నియోజకవర్గ పరిధి అభివృద్ధి యోజనలు అనేకం చేసేందుకు అధికారులు ఇప్పటికే సమావేశాలు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి దురాని అందిస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. వాస్తవంగా అయితే గతంలో 3.5 ఎకరాలు ఇంతకు ముందే కొనుగోలు చేశారు. అది పార్టీ కార్యాలయ నిర్మాణానికి గతంలో కొనుగోలు చేశారు. దీనికి అదనంగా మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే 12 ఎకరాలు కొనుగోలు చేయడంలో కూడా వ్యూహాత్మకత కనిపిస్తుంది. ముందు నుంచి కూడా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న యోచనలో భాగంగానే 12 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 15 ఎకరాలు కూడా ఒకే బిట్టుగా ఉండడంతో పాటు దీంట్లో ఏం చేస్తారు, ఏ నిర్మాణాలు ఉంటాయి, అలాగే ఆయన ఉండడానికి శాశ్వత నివాసం కూడా ఏర్పరచుకుంటారా అనే పలు సందేహాలు తావిస్తున్నా. ఒకసారి మన పవన్ కళ్యాణ్ ఏ అయితే తన పదక రచన చేశారో ఆలోచిస్తే మాత్రం నిజంగా నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఏ మేర కట్టుబడున్నారు మనకి ఇట్టే అర్థమవుతుంది. వాస్తవంగా అయితే కనుక గతంలో చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు అంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకుంటే కనుక ఆయన తన నియోజకవర్గం గద్వేల నియోజకవర్గం అభివృద్ధి చేయడం కోసం ఒక గద్వేల అభివృద్ధి కమిటీ అంటే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రిని చూసుకుంటే కనుక ఆయన పులివెందుల అభివృద్ధి కమిటీ అంటే కేవలం ఆ ఊరి కోసం ఏర్పాటు చేశారు. దానికి ఒక 6000 కూడా కేటాయించారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి తన కొప్పు నియోజకవర్గానికి ఒక ఆర్థిక మండలి లాంటిది ఏర్పాటు చేశారు తప్పించి దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించాలని యోచనలో మాత్రం ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం ఇవన్నీ ఆలోచనలు సమయ తన ఏర్పాటు చేసుకుని ఒక్కసారిగా పిఠాపురం అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి అంటే కాకినాడ జిల్లా మొత్తానికి కూడా అని చెప్పేసి ఒక కమిటీ ఉంది, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని. దీనికి ఒక చైర్మన్ ఉంటారు, అలాగే పలు నిర్ణయాలు కానీ అమలు చేసే అధికారులు ఉంటాయి. అయితే దీని నుంచి పిఠాపురాన్ని తప్పించి పిఠాపురం ప్రత్యేకంగా ఒక ఆర్థిక మండలి ఏర్పాటు చేయడం మాత్రం నిజంగా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని అలాగే ఆయన ప్రవర్తించే తీరుని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి పిఠాపురం రావడం అంటూ కుదరదు కాబట్టి, అంటే ఒక పార్టీ అధినేతగా మొత్తం రాష్ట్రం అంతా చూసుకోవాలని బాధ్యత ఉంటుంది కాబట్టి పిఠాపురంలో ప్రత్యేకంగా ఉండడం కుదరదు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేక నిధులతో పాటు అనేక ఏర్పాట్లు జరుగుతాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడు కొత్తగొల్లు ఉంది. ఈ నియోజకవర్గంలోనే సుమారు కేసీజెడ్ అంటే కాకినాడ ఎస్సీజెడ్ ఏర్పాటు చేశారు. ఈ ఎస్సీడీఆర్ ద్వారా ఆర్థిక మండలి అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసి 10,000 ఎకరాల్లో ఈ ఆర్థిక మండలిని ఏర్పాటు చేసి పలు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా రైతులకి న్యాయం జరగలేదు. భూమి ఇచ్చిన వారికి ఇటు పరిశ్రమలు కూడా ఏర్పాటు కాకుండా అలాగా నిరుపయోగపడి ఉన్నాయి. ఈ ధరిమిల సుమారు ఉన్న 8,000 ఎకరాలను ఉపయోగంలో తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గానికి చాలా నిధులు సమకూర్చి దాని ద్వారా దేశంలోనే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అన్న తలంపుతోటి పవన్ కళ్యాణ్ చేస్తున్న తీర్మానం నిజంగా ఆశ్చర్యించదగ్గ చెప్పాలి. ప్రస్తుతం ఉన్న యువ కత్తిపల్లిలోని ఎస్సీజెడ్ పరిధిలో మొత్తం భూములన్నింటినీ వినియోగంలో తీసుకొస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అనేక పరిశ్రమలు అలాగే ఉపాధి కూడా కల్పించిన వాళ్ళు అవుతారు. మొత్తం ఎంతో మంది నిరుద్యోగ యువతికి ఇవన్నీ ఆలోచించే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ప్రత్యేకంగా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మొత్తం అన్ని అధికారులను కట్టబెట్టి కాకినాడ జిల్లాతో సంబంధం లేకుండా ప్రత్యేక అధికారులు ప్రత్యేక నిధులు అన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి మాత్రం చాలా చురుగ్గానే బాటలు వేస్తున్నారు. దానికోసం ఈ 12 ఎకరాల వ్యూహంలో భాగంగానే కొనుగోలు చేశారా, లేకపోతే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అంటే ఇంకేమైనా తన సొంత అవసరాలు తీర్చడం కానీ ఇటువంటి ఏమైనా మరే ఇతర ప్రయోజనం ఏమైనా ఉందా అని కొంతమంది ఆలోచిస్తుంటే పిఠాపురం అభివృద్ధికి పూర్తిగా పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారు, అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని మాత్రం చాలా స్పష్టంగా వస్తుంది. పిఠాపురం రాజకీయంగా కమిటీ వేసి అలాగే అధికారంతో కమిటీ వేసి ప్రస్తుతానికి అయితే కనుక కాకినాడ జిల్లా కలెక్టర్ పూర్తిగా పిఠాపురం మీద దృష్టి సారించారని చెప్పాలి. ఎందుకంటే నెలలో 2 రోజులు ఈ స్పందన కార్యక్రమం ఏదైతే ప్రజా ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం ఉందో అది కలెక్టర్ నేరుగా పిఠాపురానికి వెళ్తున్నారు. ఈ విధంగా కలెక్టర్ కూడా పిఠాపురం కలెక్టర్గా ముద్ర వేయించుకుంటున్నప్పటికీ ఆయన ప్రతిసారి పిఠాపురం మీద దృష్టి పెడుతున్నారు. ఇలా ఎన్నో కోణాలు పరిశీలిస్తే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు స్పష్టంగా పిఠాపురం అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ ఆలోచన తీరు తగ్గట్టుగా ముందుండాలి అన్న రీతిలో అధికారులు కూడా మార్కులు కొట్టేసే ప్రయత్నాలు విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేసినా సరే
పిఠాపురం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చాలా వడివడిగా అతి తక్కువ కాలంలో అభివృద్ధి బాటలు వేస్తున్న ఎటువంటి సమయంలో చెప్పుకోవాలి. వీడి జన్మ చిన్నతో నవీన్ కందర్ అని పిఠాపురం.